మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి జగన్ కూడా ఒక హింసాత్మకమైన ఎన్నికలకు ప్లాన్ వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు అంటే ఆల్రెడీ మనం గీతాంజలిది చూసాము అంటే శవరాజకీయాలు అనుకోవచ్చో మరి సపరేట్ అందరూ అంటున్నారు అయితే ఇప్పుడు ఈ ఒక హింసాత్మకమైన ఎన్నికల దాన్ని తీసుకొస్తున్నారు జగన్ అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరు ఏమంటారు నిజమే అంటారా జగన్ తీసుకొస్తారంటారా జగన్ తీసుకొస్తున్నారు మన అనవసరం లేదు రౌడీ రౌడీల పాలన నడుస్తుంది కనుక ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషను ఎంత జాగ్రత్తగా చూడగలుగుతుంది హింసాత్వ సంఘటనలు జరగకుండా ఇవన్నీ జరగకుండా మొత్తం టోటల్గా వైసీపీ పాలన అడ్డు పెట్టుకొని రౌడీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసి వీళ్ళందరినీ లాన్ వేసి సెంట్రల్గా ఎలక్షన్ కమిషన్ గట్టిగా సీరియస్గా తీసుకొని ఎలక్షన్ హింసాత్క సంఘటనలు జరగకుండా చూడాలి కంపల్సరీ చూడాలి రౌడీజం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అయితే అండ్ ఏపీలోనే కాదు ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు మొ స్టార్ట్ అవబోతున్నాయి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా కొన్ని మార్పులు అంటే వినిపిస్తున్నాయి కొన్ని వార్తలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చింది అయితే ఇప్పుడు అదే పొన్నం ప్రభాకర్ సిఎస్కి ఒక కంప్లైంట్ చేశారు నా ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ అయింది అంటే హ్యాక్ అయింది అని చెప్పేసి వెళ్ళారు పొన్నం ప్రభాకర్ అయితే ఎమ్మెల్యేలే నా ఫోన్ నా నా సమాచారాన్ని తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఈ యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కోసం మనం మాట్లాడలేము అన్ఆర్గా ప్రతి ట్యాకింగ్ హ్యాకర్ని పట్టుకొని ప్రతిదీ కూడా ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నారు ఎదుటి వాళ్ళు వినడానికి ఎన్ని కొట్టుకొని ఇదంతా ఒక సర్వసాధారణం నడుస్తుంది ఇదన్న దాన్ని మనం ఏమి చేయలేము ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు మనం ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది మొత్తం టోటల్గా ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా మనం ఎలాగైతే సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటాయో దాన్ని కొంతమంది వీరు వినడం కానీ కూడా జరుగుతున్నాయి కనుక ఇది కరెక్ట్గా శ్రేయస్కరం కాదు ఇది ఇది కరెక్ట్ కాదు కొన్ని ఫ్యామిలీస్ మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడిన ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని మాట్లాడుకోలేని బయట చెప్పుకోలేని మాట్లాడుకుంటారు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇది వాస్తవాలే కాకపోతే ఏంటంటే దీన్ని అరికట్టడానికి ఎవరు అయితే ఒక కామెంట్ చేశారు ఈ రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ ఎన్నికల గోల తప్ప రైతుల గోస వినిపిస్తలేదు అంటే ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎ ఎండిపోతున్నాయి పొలాలు వాటి గురించి పట్టించుకోవడం లేదు కానీ జస్ట్ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఆయన జిల్లీలో ఉండి ఆయన చెల్లెలు ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది ఆయన బాధలో ఆయన ఉన్నాడు పాప ఆయన కోసం ఆయన నుండి బేలు నా చెల్లెలకు ఎప్పుడు వస్తుంది ఆయన ఎప్పుడొస్తాడు ఏంటిది పరిస్థితి బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి మా నాన్న చూస్తే అక్కడ ఉన్నాడు మా చెల్లి చూస్తే ఇక్కడ ఉంది నా కొడుకు చూస్తే అమెరికాలో ఉన్నాడు నా బాధ చూస్తే నేను ఢిల్లీలో ఉన్నాను అని ఆయనకు అయ్యే సరిపోవట్లేదు రైతుల బాధ ఆయన పట్టించుకునేది ఎప్పుడు ఉంది కేటీఆర్ గారు పెట్టర్ ద్వారానే ఆయన చేయగలుగుతాడు ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమీ చేయలేడు మంది లేదు మార్బలం లేదు ఏమీ లేదు ఆయన ఈరోజు బీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు నువ్వు నేర్పిన నిజే వాళ్ళు నిరదాస్తే అని వాళ్ళే చెప్పారు మొత్తం టోట్లగా ఎక్కడ డెవలపింగ్ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు వాళ్ళు డెవలపింగ్ అక్కడ కనబడుతుందంటే వెళ్ళిపోతున్నారు మీరు వచ్చి రైతులు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అంటారు మీరు వచ్చి ఆల్రెడీ కాళేశ్వరం ఉరిగిపోయింది ఇవన్నీ మొత్తం మీరు ముంచి అంటే రైతులకు నీళ్ళు లేవంటే మూడు నెలల్లో రైతులకు నీళ్ళు ఎందుకు లేకుండా అయిపోతాయి అంటే మూడు నెలల ముందు మీరు రైతులు నీళ్ళు ఇచ్చారా ఇప్పుడు వాళ్ళు నీళ్ళు ఆపేశారు తాళమైన కట్టారా ఏంటి కాదు కదా అంటే మీరు ఆ అడుక్కు తీసుకొచ్చారు మీరు ఉన్న అడుక్కు తీసుకొచ్చి ఉంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కోడ్ ఎన్నికల కోడ్ ఉంది ఏవి జీవోలు చేయడానికి కావద్దు కనుక కేటీఆర్ గారు మీ సిస్టర్ని ఎలా కాపాడుకోవాలి అట్లా మొత్తం టోటల్గా ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి మద్యపాన నిషేధం అని మందుకు వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తులు మందు వ్యాపారంలో మనం డబ్బులు సంపాదిద్దామని వెళ్ళిన వాళ్ళు మనం ఆల్రెడీ జాగృతికి మొత్తం టోటల్గా కవిత కంటి మొత్తం రాష్ట్రానికి మహిళ మహిళ ఉద్దేశం మహిళ మహిళలకి రిజర్వేషన్ చేసింది నేనే అని చెప్పి ఆమె చెప్పి ఈరోజు మరి అదే మహిళ మరి మద్యపాన నిషేధం అరెస్ట్ అవ్వడం అనేది ఎంత దాకా కరెక్టో దాన్ని ఈరోజు ఎలక్షన్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఇవన్నీ ఉన్నాయి ఆ బాధలు మీరు చూడండి సార్ రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అందరూ చూస్తున్నారు చూస్తారు అవుతుంది కానీ టైం పడుతుంది కొంచెం అంతే సార్ అలాగే కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి ఆయన అల్లుడు అల్లు అర్జున్ అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసా చేస్తాను నాకు వీలైతే నా నా అల్లుడు వచ్చి నాకు క్యా క్యాంపెయిన్లో వర్క్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు అంటే అల్లు అర్జున్ ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ అవుతారంటారా నేను ఇందాక చెప్పాను సినిమా వాళ్ళు వచ్చి మీరు ప్రచారం చేస్తే ఓటు వేయరు సినిమా వాళ్ళు జనాలు వస్తారు వాళ్ళని చూసి వేటేరు మీరు ఏం చేశారు ఇంతకుముందు మీ గత చరిత్ర ఏంటి మీరు ఎలా చేయగలుగుతారు అసలు మేమే నమ్మకం ఉందా మీకు ఇచ్చే సీటు పార్టీ మీద నమ్మకం ఉందా ఆ పార్టీకి గత చరిత్ర ఏంటి చూసుకొని ఓటేస్తారు మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ మీకు సీట్ ఇస్తే గెలవచ్చు ఎందుకంటే గత రెండు సార్ రెండు పరిహారాలు కూడా మీరు ఎంఎ ఎమ్మెల్యే నించుంటున్న టీఆర్ఎస్ మీకు హ్యాండ్ ఇచ్చింది ఇవ్వలేదు అంటే అల్లు అర్జున్ గారిని చూసి మీకు అల్లు అర్జున్ గారిని చూసి మీకు వాళ్ళ వాళ్ళకి ఓటు పడుతుంది అంటే మీకు ఆయన చూసి గెలుస్తారంటే మీకు ఓటు ఇచ్చేవారు కదా అంటే మీరు గెలవలేరు కాబట్టి ఆ సర్వేలో మీకు వాళ్ళ కాదు కాబట్టి అల్లు అర్జున్ గారు రారు కాబట్టి మీకు వెళ్ళదేమో కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రమ్మన్నారు మా సోదరులు అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని రమ్మన్నం కాదు టీఆర్ఎస్లో మీకు సీట్ ఇవ్వకే మీరు వచ్చి ఉంటారు కాంగ్రెస్ వరకు ఇక్కడ పోటీ తత్వం ఉంది కనుక ఎవరికి ఏ సీట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సర్వేలో ఏంటి అర్థం కావట్లేదు కాబట్టి సీట్ ఇస్తే మంచిది అల్లుడు కాబట్టి వస్తాడో లేదో తెలియదు సినిమా వాళ్ళు వచ్చి ప్రచారాలు చేస్తే ఓటు వేస్తే గెలుస్తారని నేను అనుకోను చిరంజీవి గారు ఒక దగ్గర ఓడిపోయారు పవన్ కళ్యాణ్ రెండు దగ్గర ఓడిపోయారు జమునా గారు ఓడిపోయారు కృష్ణ గారు ఓడిపోయారు సినిమా వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే అంతే కనుక సినిమా వేరు రాజకీయం వేరు కనుక అందుకనే సరే రెడ్డి గారికి ఆయన నిజంగా పార్టీకి ఆయనకి స్టామినా ఉంటే ఆయన గెలుస్తాడు ఆల్ ది బెస్ట్ టికెట్ ఇస్తే కనుక అండ్ ఏపీలోనే కాదు ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా కొన్ని మార్పులు అంటే వినిపిస్తున్నాయి కొన్ని వార్తలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చింది అయితే ఇప్పుడు అదే పొన్నం ప్రభాకర్ సిఎస్కి ఒక కంప్లైంట్ చేశారు నా ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ అయింది అంటే హ్యాక్ అయింది అని చెప్పేసి వెళ్ళారు పొన్నం ప్రభాకర్ అయితే ఎమ్మెల్యేలే నా ఫోన్ నా సమాచారాన్ని తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఈ యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ కోసం మనం మాట్లాడలేము అన్ఆర్గా ప్రతి ట్యాకింగ్ హ్యాకర్ని పట్టుకొని ప్రతిదీ కూడా ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నారు ఎదుటి వాళ్ళు వినడానికి ఎన్ని కొట్టుకోవడానికి ఇదంతా ఒక సర్వసాధారణం నడుస్తుంది ఇదన్న దాన్ని మనం ఏమి చేయలేము ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు మనం ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది మొత్తం టోటల్గా ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా మనం ఎలాగైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయో దాన్ని కొంతమంది వీళ్ళు వినడం కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఇది కరెక్ట్గా శ్రేయస్కరం కాదు ఇది ఇది కరెక్ట్ కాదు కొన్ని ఫ్యామిలీస్ మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు బయట చెప్పుకోలేని మాట్లాడుకుంటారు ఇది వాస్తవాలే కాకపోతే ఏంటంటే దీన్ని హరికట్టడానికి ఎవరు అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి నిన్న హరిశంకర్ గారు ఒక గ్లిమ్స్ విడుదల చేశారు ఉసాద్ భగత్ సింగ్ నుంచి దాంట్లో ఏముంది అంటే గ్లాస్ పగిలెక్కొద్ది పదునెక్కుతుంది అలాగే గ్లాస్ అంటే సైజు సైజు కాదు సైన్యం అని చెప్పేసి రెండు డైలాగులు చెప్పించారు అంటే ఇది కొంతమంది విశ్లేషకులు కానీ ప్రత్యర్థులు కానీ ఇది ఒక మాస్ వార్నింగ్లా తీసుకోవచ్చు అనుకుంటారు అన్ అంటారా రెండు విషయాలు ఉన్నాయి మనం ఎలక్షన్ కమిషన్ సుమోటోగానే తీసుకోవచ్చు ఒకవేళ లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఏంటంటే హీరో రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అది పొలిటికల్గా డైలాగ్స్ ఉంటే కంపల్సరీ అబ్జెక్షన్ చేసి ఆపుతారు కనుక దాని ఇంకా ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది ఒకవేళ నిజంగా పొలిటికల్కి సంబంధించి సరిపోతే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటే జనరల్గా అందరూ అదే అనుకుంటున్నారు ఇది పొలిటికల్ కోసమే ఇప్పుడు రాజకీయ జీవితం కోసమే ఇది ఇప్పుడు తీసుక తీసారు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి హరిశంకర్ కూడా పట్టుబట్టి చెప్పించారు ఈ డైలాగ్ని అని చెప్పేసి అంటున్నారు అంటే అది సీరియస్గానే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవచ్చు అది Okay, sir. Thank you. Thank you very much.